టాక్లో కూడా ఒక మంచి ఎర్నింగ్ యాప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్. అది మీకు స్క్రీన్ పైన కనపడతానే ఉంటుంది, ఖాతా బుక్ దాని పేరే. సో ఈ యాప్ డౌన్లోడ్స్ కూడా మీరు చూడొచ్చు 10 మిలియన్ ప్లస్ అయితే ఉన్నాయి, రేటింగ్ కూడా మంచి రేటింగ్ ఉంది. సో ఈ యాప్ గురించి ఎలా మనీ సంపాదించాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీకు ఫ్యూచర్లో కూడా వస్తాయి. నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఫ్యూచర్లో రావడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేస్తే మంచి వీడియోలు అయితే వస్తాయి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఖాతా బుక్ మీకు తెలిసే ఉంటుంది, ఖాతా బుక్ చాలామందికి తెలుసు కానీ ఖాతా బుక్లో మనీ ఎలా ఎర్న్ చేయాలో చాలామందికి తెలీదు. ఖాతా బుక్ అంటే ఖాతా రాసుకోవటానికి అనుకుంటారు. సో అది కాదు, మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో దీంట్లో ఈ ఆఫర్ ఎంతవరకు ఉంటుందో తెలీదు. మీరు మనీ ట్రాన్సాక్షన్ చేస్తే 11 రూపీస్ అనేది ఇస్తున్నారు. ఎంతవరకు ఆఫర్ ఉంటుందని నేనైతే చెప్పలేను ఫ్రెండ్స్. ఆఫర్ అంటాం కన్నా బగ్ అంటాం బెటర్ ఫ్రెండ్స్. బగ్ ఏంటంటే దీంట్లో అయితే మీరు ఎన్ని అకౌంట్లకైనా ఒకటే డీటెయిల్స్ ఇవ్వచ్చు. సో ఈ బగ్ ఎప్పటి వరకు ఉంటుందో, ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. సో వీలైనంత వరకు లూట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ కనుక లాంగ్ టైం ఉంటే మనం డైలీ 110 రూపీస్ అయితే సంపాదించుకోవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చివరి దాకా, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో నేను సైన్ అప్ ప్రాసెస్ కూడా అన్లిమిటెడ్ ట్రిక్లోనే చెప్పేస్తాను. లోకి వెళ్తే మీరైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్ట్ యూజింగ్ ఖాతా బుక్లో మీరైతే మీ ట్రూ కాలర్ ఇవ్వచ్చు. మామూలుగా అయితే ట్రూ కాలర్ ఇవ్వండి ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ ట్రిక్లో. ఇక్కడ మీరు కంట్రీ అయితే +1 మీకు తెలిసే ఉంటుంది. యూఎస్ నెంబర్ అయితే ఎంచుకోండి. యూఎస్ నెంబర్ టెక్స్నో యాప్లో చాలా నెంబర్లు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, యూఎస్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు టెక్స్నో యాప్లోకి వెళ్ళండి. అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, టెంప్ మెయిల్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే కాపీ చేసుకోండి. ఈమెయిల్ కాపీ చేసుకున్న తర్వాత టెస్ట్ మెయిల్లోకి వెళ్ళిన తర్వాత గెస్ట్ ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈమెయిల్ అనేది పేస్ట్ చేయండి. ఈమెయిల్ అనేది ఈమెయిల్ పేస్ట్ చేసిన తర్వాత మీరైతే క్లిక్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ ఎంచుకోమంటుంది. ఏదో పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత సైన్అప్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఒక నెంబర్ అనేది రీక్యాప్చా అడుగుతుంది. రీక్యాప్చా అడిగిన తర్వాత మీకైతే నెంబర్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏరియా కోడ్ అనేది అడుగుతుంది. చెప్పాను కదా ఇంతకుముందు టెక్స్నో ఎలా వాడాలనేది. సో మీరు ఏ నెంబర్ ఎంచుకుంటారో దానికి ఓటీపీస్ అయితే వస్తాయి. మీరు తర్వాత ఆ నెంబర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఖాతా బుక్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సైన్ ప్రాసెస్ అయితే మీ నెంబర్ ఇచ్చి చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ నెంబర్ అనేది కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత గెట్ పిన్ నొక్కిన తర్వాత మీకైతే దానికైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ చేసిన ఓటీపీ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై అయిపోయింది ఫ్రెండ్స్. మీరు మీ బిజినెస్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ బిజినెస్ ఒక్కో దానికి ఒక్కో అకౌంట్కి ఒక్కోలాగా ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ ఈ అకౌంట్దని మీరైతే గుర్తుపట్టడానికి. సో ఏదో ఒక నేమ్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీ బిజినెస్ నేమ్ అనేది. తర్వాత మీరు మోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, క్యూఆర్ కోడ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అంటారు. సో మీరు ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీరు కంప్లీట్ కేవైసీ చేయాల్సి ఉంటుంది. కేవైసీ అనేది మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది, లేకపోతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వాల్సి అదర్ మెదడు ఉంది కదా ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేసేయండి. దాదాపుగా ఓటీపీ ఇన్కరెక్ట్ డీటెయిల్స్ అని వస్తుందని నేను ట్రై చేసే. సో డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు అన్ని అకౌంట్లకైతే ఒకటే ఇవ్వచ్చు. సో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీ క్యూఆర్ కోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్పేలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మీరు స్కాన్ ఆప్షన్ నొక్కండి. స్కాన్ ఆప్షన్ నొక్కిన తర్వాత మీరు మీ క్యూఆర్ కోడ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మనీ అయితే సెండ్ చేయమంటుంది. మీరు 100 రూపీస్ అయితే నొక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 100 రూపీస్ నొక్కిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతాయి.
సో మీరు మీ క్యూఆర్ మీ యూపీఐ పిన్ ఇచ్చేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చూపిస్తుంది కదా, మీరు ఇప్పుడు మీ ఖాతా బుక్లోకి వెళ్ళండి. ఖాతా బుక్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళండి. పేమెంట్ హిస్టరీలో ఇక్కడ మీరు చూస్తే 11 రూపీస్ అనేది వచ్చింది, 100 రూపీస్ కూడా వచ్చింది. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో మీరు చూస్తే ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ మీరు 100 కట్ అయింది, మళ్ళీ 100 వచ్చింది, మళ్ళీ 11 రూపీస్ వచ్చినాయి. ఇలా మీరు 10 టైమ్స్ అయితే చేయొచ్చు, ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ బ్యాంకుకి అయితే 10 టైమ్సే ఉంటుంది కాబట్టి. సో మీరు 10 టైమ్స్ అయితే చేయొచ్చు. మీరు ఎక్కువగా కావాలంటే సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సెకండ్ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు డైలీ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే కనుక డైలీ 300 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్కి 110 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ మీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అయితే మీకు 1 రూపీ కూడా వస్తుంది, సో అప్పుడు మీకు 12 రూపీస్ వచ్చినట్టు. కానీ తర్వాత అకౌంట్కి నాకైతే రాలేదు. మీకు వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 11 రూపీస్ కదా. ఇప్పుడు సేమ్ ట్రిక్ ట్రై చేద్దాం సెకండ్. ఇప్పుడు సేమ్ ట్రిక్ అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నెంబర్ అయితే రిలీజ్ చేసిన తర్వాత మీ కొత్త నెంబర్, కొత్త పిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఖాతా బుక్ క్లియర్ డేటా చేయండి. క్లియర్ డేటా చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎప్పట్లాగే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ యూజింగ్ ఖాతా బుక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు స్కిప్ చేసి మీరు నెంబర్ కోడ్ అయితే మార్చాల్సి ఉంటుంది. కోడ్ మార్చిన తర్వాత 1 US కి ఫస్ట్లో చూపించినట్టుగా అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు, ఇంకా అట్లాగే సైన్అప్ ప్రాసెస్ అనేది యుఎస్ పెట్టుకున్న తర్వాత కాపీ చేసుకోండి. ఇంకా మీరు కాపీ చేసింది పేస్ట్ అయితే చేయండి. చివరి 2 డిజిట్స్ అయితే రాదు, సో మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టాలి ఫ్రెండ్స్. ఓటీపీ 657821 ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఇంకా అట్లాగే సేమ్ బిజినెస్ నేమ్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ నేమ్ ఏంటిదంటే మీరు ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ మీకు డిఫరెన్స్ రావడానికి అయితే చెప్పాను కదా ఇందాక వేరువేరుగా పెట్టుకోండి అని. సో తర్వాత మోర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత క్యూఆర్ కోడ్ అయితే నొక్కండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్పే ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫోన్పే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత స్కాన్ చేయండి. స్కాన్లోకి వెళ్ళిన తర్వాత మీరు గ్యాలరీ నుంచి అయితే క్యూఆర్ కోడ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్యాలరీ పైన క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత మీరైతే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్ మినిమం అయితే 100 రూపీస్ పే చేయాల్సింది ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేయాలి. 1 రూపీ చేస్తే రాదు అమెజాన్ లాగా. 100 రూపీస్ అయితే పే చేయాల్సిందే. ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినాక మీకు ఎలా ఉంటుందో చెప్తాను ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. మరి ఇప్పుడు నా ఖాతా బుక్లోకి వెళ్ళి చూద్దాం. ఖాతా బుక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళండి. పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత మీరైతే చూడొచ్చు 11 రూపీస్ అయితే మీకు రివార్డ్ అయితే వచ్చేసినాయి. తర్వాత మీరు నా బ్యాంక్ పాస్బుక్లోకి వెళ్ళిన తర్వాత రిఫ్రెష్ చేద్దాం. 309 రూపీస్ అయితే మీకు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్, 11 రూపీస్ వచ్చినాయి. ఇలా అయితే ట్రిక్ చేయొచ్చు. 100 రూపీస్ నాయి పోయినాయి, తర్వాత 100 రూపీస్ వచ్చినాయి, తర్వాత 11 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా రావడం జరిగింది. సో ఇలా అయితే మీరు బ్యాంక్ అకౌంట్కి 110 రూపీస్ అయితే డైలీ చేసుకోవచ్చు. మీరు మిగతా 10 ట్రాన్సాక్షన్స్లో మిగతా ఏమీ చేయకపోతే. సో ఖాతా బుక్ ఇంతకుముందు ఇస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇంతకుముందు ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ అనేది చూపించలేదు. క్యూఆర్ కోడ్ ఆప్షన్ చూపించకపోవడం వల్ల కేవైసీ చేయలేము, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయలేము. సో ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ అనేది చూపిస్తుంది. ఇంతకుముందు అయితే బేటా వర్షన్స్ జాయిన్ అయిన వాళ్ళకి క్యూఆర్ కోడ్ అయితే చూపించింది. కానీ దాంట్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తాం. కేవైసీ అయితే గూగుల్లో సెర్చ్ చేసి వాట్సాప్ నెంబర్లో చాట్ చేసి కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా తతంగం లేకుండా ఖాతా బుక్ అయితే అప్డేట్ చేసి క్యూఆర్ కోడ్ ఆప్షన్ తెచ్చి పాన్ కార్డ్ ఈ క్యూఆర్ కోడ్ వల్ల కూడా మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే మీ బ్యాంక్లోకి తెప్పించుకోవచ్చు తక్కువ ట్యాక్సెస్తో.
మీరు సేఫ్ గోల్డ్ చూసుంటారు, చాలా వెబ్సైట్ అయితే చూసుంటారు, కానీ మీరు తక్కువ ట్యాక్స్తో అయితే అమెజాన్ పే బ్యాలెన్స్ కూడా తెచ్చుకోవచ్చు. అదైతే 3% ఉంటుందేమో, ఇదైతే 1%, ఇంకా తక్కువే ఉండొచ్చు ఖాతా బుక్లో అయితే. ఆ ట్రిక్ కూడా నేను వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. వీడియోలో మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే తెచ్చుకోవచ్చు తక్కువ ట్యాక్స్తో అయితే. ఇది వాటి వీడియో ఫ్రెండ్స్. ఖాతా బుక్ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకున్నారు కదా, యాప్ తెలుసు కానీ ఎర్న్ చేయడం తెలీదు, యాప్ ఎర్న్ చేయడం ఎలానో తెలుసుకున్నారు కదా. అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ కొట్టి ఎందుకు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే దాన్ని అయితే రెక్టిఫై చేసుకోవడానికి ట్రై అయితే చేస్తాను. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చాలామందికి అయితే వెళ్ళట్లేదు, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నన్ను నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి నేను రిప్లై ఇస్తాను. నేను ప్రతి వీడియోలో చెప్తాను రిప్లై ఇస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. అక్కడ రిప్లై ఒక్కోసారి ఇవ్వకపోయినా నేను నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా చెప్పాను కదా, ఖాతా బుక్ అయితే మంచి పని చేసింది ఈ ఆప్షన్ తీసుకొచ్చి. సో ఇది వాటి వీడియో, మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.